ఆర్ఎస్ఎస్ భావాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది మీ ఫ్యామిలీ నుంచి వచ్చిందా లేకపోతే? ఈ దేశాన్ని ప్రేమిస్తూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను మాత్రమే గౌరవిస్తూ. ఈ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు విద్యార్థుల్ని వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేవాళ్ళు. ఏబీవీపీలో విద్యార్థుల పట్ల మీరు చాలా సమస్యల పట్ల పోరాడారు. అంటే నాకు చిన్నప్పటి నుంచే సంఘ ద్వారా సంఘ కార్యక్రమాల్లో నిమగ్నం అవటం వల్ల కాంగ్రెస్ తెలుగుదేశం పూర్తిగా విఫలమైనాయి. బీజేపీకి మరో ముద్ర పడింది, ఈ సంపన్న వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే దీంట్లో ఉంటారు అని. టీఆర్ఎస్ చేసే అక్రమాలకు కానీ, టీఆర్ఎస్ చేసే అవినీతికి కానీ వేణుగోపాల స్వామి టెంపుల్ని అర్ధరాత్రి అప్పటికప్పటికి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి తరలించడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి అది ఒక యుద్ధ వాతావరణంతో ఉన్నది. మాకేం జరుగుతుందో ఏం జరుగుతుందో అని కూడా మాకు తెలియట్లేదు. బీజేపీ ఎందుకు దాన్ని ఎదుర్కోలేకపోతుంది? టీఆర్ఎస్ నాయకులకు కానీ కొంతమంది ఎమ్మెల్యేలకు అయితే ఆ చట్టం మీద అవగాహనే లేదు పూర్తిగా. ఆ రోజు నిజాం పాలన గుర్తొచ్చే విధంగా ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. బీజేపీకి ఒక ఈ ముద్ర రావడం కారణం ఏంటి, మతతత్వ పార్టీ అని? అలా ఏ బస్సుకి వెళ్ళినా కూడా రోడ్డు సమస్య, ఇవాళ ఏ బస్సుకి వెళ్ళినా కూడా డ్రైన్ సమస్య. ముందు దేశం, తర్వాతే పార్టీ, ఆ తర్వాతే సెల్ఫ్ అనే నినాదంతో పనిచేసే పార్టీ. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ గారితో ఈరోజు మన ముఖాముఖి కార్యక్రమం. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు జ్ఞానేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ముఖ్యంగా మీ బాల్యం అనేది ఎలా స్టార్ట్ అయింది? ముఖ్యంగా మీ V5 న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రతిరోజు కూడా మీరు ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల మీద నిరంతరం కృషి చేస్తున్నటువంటి V5 ఛానల్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక మంచి ఛానల్గా, ఒక నీతి నిజాయితీగా ఈరోజు చేస్తున్నటువంటి ప్రయత్నంలో విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నా బాల్యం దాదాపుగా చిన్నప్పటి నుంచే నేను స్వయం సేవకుని. ఎందుకంటే మా నాన్నగారు కూడా స్వయం సేవకు. మా నాన్నగారి యొక్క మిత్రుడు కుమారస్వామి గారు అని చెప్పి ఆ రోజుల్లో VHP అక్కడ జిల్లా కార్యదర్శిగా ఉండే, ఆయనతో పాటు ప్రతిరోజు నిత్యం కుల్లంపల్లి గ్రామంలో శాఖ నడిచేది. కుమారస్వామి గారి యొక్క కుమారులు నేను ఆ శాఖ నిర్వహించేవాళ్ళం, శరత్చంద్ర అని. అట్లా నాకు చిన్నప్పటి నుంచే సంఘ ద్వారా సంఘ కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వటం, సంఘం ద్వారా అనేక శిలాన్యాస్ టైంలో కూడా, అప్పుడు అయోధ్య రామ జన్మభూమి శిలాన్యాస్ ఏదైతే స్టార్ట్ చేశారో అప్పుడు VHP కుమారస్వామి గారు కలిసి, నా మిత్రుడు శరత్చంద్ర వాళ్ళతో కూడా కలిసి గ్రామ గ్రామాన ఇటుకలు ఇది చేసుకుంటూ ఆ కార్యక్రమంలో దాదాపుగా ఒక 15 రోజులు కంప్లీట్గా ఆ కార్యక్రమంలో కూడా నేను పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత ఇక రాజకీయ ప్రస్థానం అయోధ్య విషయంలో కూడా, కరసేవలో కూడా నేను ఆత్మావతి దళంలో ఒకరిని 100 మందిలో అక్కడి నుంచి వచ్చినప్పుడు అయోధ్యలో కరసేవలో కూడా నేను పాల్గొనడం జరిగింది. ఆర్ఎస్ఎస్ భావాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఇది మీ ఫ్యామిలీ నుంచి వచ్చిందా లేకపోతే మీకు మీరుగా విద్యాభ్యాసం ఉన్నప్పటి నుంచి వచ్చిందా అంటే? లేదు, నాన్నగారు, మా మిత్రులు కుమారస్వామి, మా మిత్రుల వాళ్ళ తండ్రి కుమారస్వామి గారు, వాళ్ళిద్దరు స్నేహితులు, వాళ్ళ నుంచే నాకు సంఘ భావాలు చిన్నప్పటి నుంచి కూడా అలవాటైనాయి. బీజేపీలో మీరు మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? దాదాపుగా ఇందాక అన్నట్టుగా సంఘ కార్యకర్తగా సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ, తర్వాత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో కొన్ని రోజులు పనిచేయటం. అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో పనిచేసేటప్పుడు దాదాపు జిల్లాల్లో, అప్పటికే రాయలసీమ జిల్లాల్లో ఫ్యాక్షనిజం, ఎవరైతే అక్కడ లోకల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అనుచరులు మాత్రమే ఉండేవాళ్ళు. అలా కాకుండా ఫస్ట్ టైం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు జాతీయ భావాలతోటి ఆ రోజు జిల్లాల్లో, అన్ని జిల్లా అన్ని కాలేజీల్లో కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు ప్రారంభమైంది. దాంట్లో నేను మా మిత్రుడు శరత్చంద్ర పలంనీర్ కాలేజీ, యూనియన్ కాలేజీ ఎలక్షన్లో పూర్తి సమయాన్నిచ్చి పనిచేయటం, అక్కడ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నా మిత్రుడు శరత్చంద్రాన్ని గెలవటం, ఆ ఎలక్షన్లో ABP ప్రస్థానం జిల్లాలోనే మొట్టమొదటిగా ఒక కాలేజీ గెలవటం, జిల్లాలో ప్రతి జిల్లా అన్ని కాలేజీల్లో కూడా ABP అభివృద్ధి కోసం మేము ఆ రోజు పనిచేయడం జరిగింది. సార్, మీ విద్యాభ్యాసం మొత్తం ఇక్కడేనా, హైదరాబాద్లోనేనా అసలు ఎక్కడ? లేదండి, అది విద్యాభ్యాసం మొత్తం గ్రాడ్యుయేషన్ అంతా కూడా చిత్తూరు SV యూనివర్సిటీలో ప్రైవేట్ డిగ్రీ చేశాను. విద్యాభ్యాసం అక్కడ రాయలసీమ జిల్లాలో జరిగింది. షేరింగంపల్లిలో ప్రస్థానం మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది పూర్తి స్థాయిలో? మీరు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ పర్టికులర్గా ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఏం చెప్తారు? దాదాపుగా
నేను కొన్ని కుటుంబ నైవేద్య కారణంతో కొన్ని రోజులు దాదాపు ఒక 10 సంవత్సరాలు ఒక 6-7 సంవత్సరాలు గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ 2011 నుంచి కూడా 2012 నుంచి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్లో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గత 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో నేను పూర్తి సమయాన్ని ఇచ్చి ఎక్కడ కూడా పార్టీ ఎదుగుదలకు అదే విధంగా ప్రజా సమస్యల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఈ రోజు వరకు కూడా ఎలాంటి ఇది లేకుండా నేను ఇవాళ ప్రజల్లో ఉండి పనిచేస్తున్నాను. ఏబీవీపీలో విద్యార్థుల పట్ల మీరు చాలా సమస్యల పట్ల పోరాడారు, వాడిని ఎలా జయించుకోగలిగారు అంటే? ఆ రోజుల్లో రాయలసీమ జిల్లాలో నెల్లూరు జిల్లా ఆ ఏరియాలో పనిచేయటం జరిగింది. అక్కడ జాతీయ భావాల కన్నా కూడా లేకపోతే ఒక కమిట్మెంట్తో కాకుండా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు విద్యార్థుల్ని వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేవాళ్ళు, ఫ్యాక్షన్ని పెంచి పోషించే విధంగా నడిచేది. కొన్ని కొన్ని యూనివర్సిటీల్లో అయితే మదనపల్లి ప్రాంతంలో కానీ తర్వాత కొంత తిరుపతి ప్రాంతంలో కానీ నక్సల్ ప్రభావంతో కూడా ఉండేది. కానీ విద్యార్థులు సరైన దిశగా ఉండాలి, జాతీయ భావం అదేవిధంగా వాళ్ళ యొక్క భవిష్యత్తుని నిర్ణయించుకునే విధంగా వాళ్ళు తయారు కావాలని చెప్పి ఆ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మంచి శేఖర్జీ లాంటి వాళ్ళు కానీ గుంతా లక్ష్మణ్ లాంటి వాళ్ళు కానీ వాళ్ళందరి యొక్క సహకారంతో అక్కడ ఆ జిల్లాల్లో మొత్తం విద్యార్థుల్లోనే ఒక మార్పును తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మేము ఆ రోజు పనిచేయడం జరిగింది. దాంట్లో కొంతవరకు మేము సఫలీకృతులైన, ఎందుకంటే రాజకీయ నాయకులు విద్యార్థులను ఆ రోజుల్లో కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వాడుకునేవాళ్ళు. అలా కాకుండా జాతీయ భావాలను పెంపొందిస్తూ అదేవిధంగా వాళ్ళ భవిష్యత్తులు కూడా పునాదులు చేసే ప్రయత్నంగా ఆ రోజు విద్యార్థి పరిషత్ ఎంతో కీలకంగా అక్కడ పనిచేసింది. ఆ పనిచేసి దాంట్లో నేను కూడా ఒక నాయకుడిగా విద్యార్థి నాయకుడిగా ఆ రోజు పనిచేయటం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే నాకు అక్కడే ఒక రకమైన మంచి జాతీయ భావాలతోటి అవగాహన కానీ ఈ ఒక విద్యార్థి ఎలాంటి క్రమశిక్షణతో మెలగాలో నేను ఆ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో నేర్చుకున్నా. నేను నిజంగా ఆ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేయటం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. సార్, మరి ముఖ్యంగా షేరింగంపల్లిలో ఇంతవరకు చాలా తక్కువ స్థాయిలో జెండాలు మేము చూసాం, కానీ ఎప్పుడైతే ప్రసాద్ గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో జెండా రెపరెపలాడుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా గర్వంగానే ఉందండి. అట్ ద సేమ్ టైం ప్రతిరోజు కూడా నా కృషి భారతీయ జనతా పార్టీకి చిన్నప్పటి నుంచి కూడా నాకు నేను కలగనటువంటి సాధించడం కోసం ఏ అధికారం కోసమో అభివృద్ధిగా ఉండాలనో లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనో లేదా ఇంకోటి ఆశించి కాకుండా భారతీయ జనతా పార్టీని మనం ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో జాతీయ భావాలకు అనుగుణంగా యువకులకు పార్టీ వైపును ఇచ్చేస్తూ వాళ్ళ సమస్యల గురించి పోరాటం నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంది. మీరు అన్నట్లుగా భారతీయ జనతా పార్టీ నిజంగా నేను వచ్చిన తర్వాత బలపడింది అని అనుకుంటే నాకు కూడా అది గర్వకారణమే. ఎందుకంటే ఈరోజు శేర్లింగంపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి అనేక మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఓటర్స్ ఉన్నారు. ఖచ్చితంగా శేర్లింగంపల్లి రాబోయే రోజుల్లో బీజేపీ అడ్డాగా మారబోతుంది. ఎందుకంటే మాకు ఇక్కడ నేను ఒక్కడే కాదు ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళందరి యొక్క కృషితోటి నేను కూడా నా వంతు ప్రతిరోజు ప్రతిరోజు ప్రజలతోనే ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నా. ఇవాళ ఒక ప్రత్యేకమైన స్థానం గుర్తింపు, ఇవాళ కాంగ్రెస్ తెలుగుదేశం పూర్తిగా విఫలమైనాయి ప్రజా సమస్యల విషయంలో. టీఆర్ఎస్కి ధీటుగా టీఆర్ఎస్ చేసే అక్రమాలకు కానీ టీఆర్ఎస్ చేసే అవినీతికి కానీ టీఆర్ఎస్ అసమర్థ ఏదైతే పనిచేస్తుందో దాన్ని నిలగడుతూ ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజల వైపు నుండి పోరాడుతుంది. దాంట్లో నేను కూడా ప్రత్యేకమైన స్థానంలో ఉండి ఎక్కడికక్కడ సమస్యలు ఉన్నా నేను దాని మీద పయనం చేస్తున్నాను. సార్ చెప్పండి, రాజకీయ నాయకులతో బీజేపీ నాయకులతోటి మీకు ఉన్న అనుబంధం ఎలాంటిది, వాళ్ళు ఏ విధంగా మీకు సహకరిస్తున్నారంటే ఏం చెప్తారు? ఈరోజు భారతీయ జనతా పార్టీలో కష్టపడే కార్యకర్త ఎవరైనా కూడా భారతీయ జనతా పార్టీ కర్తలో గుర్తింపు ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఇవ్వాలి బండి సంజయ్ గారే. అతి సామాన్య కార్యకర్తగా, ఒక కార్పొరేటర్గా, తర్వాత అధికార ప్రతినిధిగా ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా అయ్యారు. అందుకని మా పార్టీలో ఎవరో ఒక నాయకుడిని అనుచరుడిగానో లేకపోతే కాకాబట్టుకోనో చేసేది కాదు. ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం కష్టపడ్డ ఏ నాయకుడైనా కూడా అత్యున్నత స్థాయికి వెళ్తాడు. ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఆ స్థాయి నుంచి వచ్చేవాళ్ళే కాబట్టి ఎవ్వరు కూడా మా పార్టీలో ఒక గ్రూప్ అనో లేకపోతే ఒక నాయకుడి కిందనో పనిచేసే అవసరం కూడా లేదు. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసినప్పుడు పార్టీ ఖచ్చితంగా అందరినీ కూడా గుర్తిస్తుంది. ఏదేమైనట్టుకి మీరు అనుకున్నట్లుగా మా రాష్ట్ర నాయకత్వంతో నాకు అందరిది కూడా ఇప్పుడు పరిచయం కాదు, ఎప్పటి నుంచో దశాబ్దాల క్రితమే పరిచయం. ఆ రోజు డాక్టర్ లక్ష్మణ్ గారు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు నాకు ఒక అసెంబ్లీ ఇన్ఛార్జిగా, తర్వాత కిషన్ రెడ్డి గారు
యువమోర్చా అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను ఒక జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా అట్లా కిషన్ రెడ్డి గారితోను లక్ష్మణ్ గారితోను ఇవాళ బండి సంజయ్ గారితో కానివ్వండి మురళీధర్రావు గారితో కానివ్వండి ఆ రోజుల్లోని ఏబీపీ కార్యకర్తలుగా ఉన్నప్పుడే అనేక మంది ఇవాళ రాష్ట్రంలో కీలకమైనటువంటి రాష్ట్ర నాయకులుగా ఉన్న వాళ్ళందరితో కూడా నాకు చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో నాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి మా పార్టీలో నాయకుల ఉంటేనే అనేది ఏం లేదు కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తు ఉంటుంది అంత అదే సేమ్ టైంలో కూడా ప్రతి రాష్ట్ర నాయకుడు విషయంలో కూడా నాతోటి అందరూ కూడా చాలా నన్ను పాత రోజుల నుంచి కూడా గుర్తుపెట్టుకొని పార్టీ కోసం పనిచేస్తున్నాననే విషయంలో క్లారిటీగా ఉన్నాం అందరి నాయకత్వం యొక్క ఆశీస్సులు నా మీద ఉన్నాయి షేరింగంపల్లో సమస్యల్ని ఏ విధంగా అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు ఇది షేరింగంపల్లి నియోజకవర్గం అనేది ఒక మినీ భారత్ లాంటి నియోజకవర్గం ఎందుకంటే దాదాపు 6 లక్షల ఓట్ల పైచలకు 8-9 లక్షల జనాభా ఉన్నటువంటి ఈ నియోజకవర్గం మన తెలంగాణ ప్రాంతం వాళ్ళే కాకుండా ఇటు ఆంధ్ర ఇటు కర్ణాటక మహారాష్ట్రనే కాకుండా ప్రతి రాష్ట్రంలో నుంచి వచ్చి కూడా ఇక్కడ ప్రజలు దాదాపు ఈ పరిధిలో ఉన్నారు దాదాపు 10 డివిజన్లు పూర్తిగా 2 డివిజన్లు తాత్కాలికంగా దాదాపు 6 లక్షల ఓట్లు తెలంగాణ ప్రాంతంలోనే అత్యధికమైనటువంటి జనాభా కలిగినటువంటి అతిపెద్ద నియోజకవర్గం ఏదైతే ఉందో అది కేవలం షేర్లింగంపల్లి నియోజకవర్గమే ఒక్క జనాభా విషయంలోనే కాకుండా ఈ ఆదాయ వనరులు సమకూర్చే రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధికంగా ట్యాక్సుల రూపాన అత్యధికమైనటువంటి ఆదాయాన్ని సమకూర్చించే నియోజకవర్గంలో మొట్టమొదటి స్థానంలో ముఖ్యంగా మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది మా షేర్లింగంపల్లి నియోజకవర్గమే కానీ సార్ పర్టికులర్గా ఎన్ఆర్సీ అండ్ సిఏకి సంబంధించి దేశమంతా ఒక దాడిలో నడుస్తున్న తరుణంలో ఈ టీఆర్ఎస్ నాయకులు మాత్రం ఏ విధంగా సహకరించుకుంటా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు దాన్ని బీజేపీ ఏ విధంగా చూస్తుంది అంటే ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులకు కానీ కొంతమంది ఎమ్మెల్యేలకైతే ఆ చట్టం మీద అవగాహనే లేదు పూర్తిగా ఎందుకంటే చట్టం మీద అవగాహన ఉన్నవాళ్ళు సిఏఏ మీద ఎన్ఆర్సీ మీద ఇప్పుడు మనకు మన ఎమ్మెల్యే గారు ఆ రోజు ఒక చిన్న సమావేశంలో అంటారు మిమ్మల్ని ఎల్లగొడితే మీ వెనకాల మేము పాకిస్తాన్ దాకా వస్తాం అనే వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది అది పూర్తిగా నిజంగా ఆ మాట ఆ పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వర్గాన్ని రెచ్చగొట్టడమో లేకపోతే వాళ్ళలో ఒక రకమైనటువంటి అభద్రతా భావన సృష్టించడమే తప్ప ఎన్ఆర్సీ గురించి కానీ సిఏఏ గురించి కానీ ఆయనకు అవగాహన లేదని మేము భావిస్తున్నాం సిఏఏ చట్టానికి ఇక్కడ ఉన్నటువంటి పౌరులకి లేదా భారతదేశ పౌరులకి అసలు సంబంధం లేని చట్టం అది విదేశాల్లో అక్కడ ఉన్నటువంటి మైనారిటీగా ఉండబడే హిందువులు సిక్కులు జైనులు క్రిస్టియన్లు వాళ్ళందరూ కూడా మన భారతదేశానికి ఇవాళ పాకిస్తాన్లో ఆ రోజు 18% ఉన్న హిందువులు ఇవాళ 1%కి వచ్చారు వాళ్ళంతా ఏమైనట్టు ఇన్ని లక్షల మంది జనాభా ఎక్కడ పోయినట్టు సరే వచ్చిన వాళ్ళల్లో మనం వాళ్ళకి మన భారతదేశంలో ఒక వాళ్ళకి ఒక పౌరుడిగా గుర్తింపు కోసమే సిఏ చట్టం దానికిను ఇక్కడ నివసించే ముస్లిమ్స్కి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళ కేవలం ఆ చట్టం గురించి తెలుసుకోలేక అవగాహన లేక మాత్రమే మాట్లాడారు దానికి మేము అప్పుడే కౌంటర్ చేయడం జరిగింది అది ఖచ్చితంగా అవగాహన రాహిత్యంతో మాట్లాడిన మాటలే సార్ ఇటీవల కాలంలో ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు రావడం జరిగింది కిందికుంట చెరిగిపోయిన దాని గురించి మీ స్పందన ఎమ్మెల్యే గారి విషయంలో మేము మొదటి నుంచి కూడా నేను అప్పుడు అసెంబ్లీ అభ్యర్థిగా అనుకుని ఆ రోజు మొత్తం నియోజకవర్గం అంతా తిరిగి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకున్న రోజుల్లోనే దాదాపు 60-70 చెరువులు గొలుసుకట్ట చెరువులు ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా గ్రామాల్లో లేనటువంటి వాతావరణం ఈ నియోజకవర్గంలో 60-70 గొలుసుకట్ట చెరువులు నాలాలు గబ్జాలు అవుతున్నాయి పూడికలు పూడిపోతున్నాయి చెరువులు కబ్జాలు అవుతున్నాయని చెప్పి ఆ రోజు నుంచి కూడా పోరాటాలు చేస్తూనే అధికారులు విన్నవించుకుంటూనే ఉన్నాం ఏదేమైనప్పటికీ నాలాలు చెరువులు ఇవాళకు కూడా కబ్జాలకు గురవుతున్నాయి 100 ఎకరాలు ఉన్న చెరువులు ఇవాళ 10 సంఖ్య ఎకరాలకి కుదించకపోతున్నాయి మీరు అడిగినటువంటి ఇందాక కిందకుంట చెరువు దాని ఎగ్జాంపుల్ దాదాపు 20 ఎకరాలు ఉన్నటువంటి విస్తీర్ణం ఇవాళ 8 ఎకరాల 16 గుంటలకు చేరుకుంది ఈ 8 గుంటల 16 ఎకరాలైనా సరే దాని హద్దులు దాని యొక్క ఇది ఎక్కడుందో ముందర ఈ చెరువులో ఏ అభివృద్ధి పనులకు మేము ఆటంకం కాదు ఇటీవల కాలంలో స్థానిక ఎమ్మెల్యే గాంధీ గారి మీద కింది కుంట చెరువు దాని ప్రస్తావన రావడం జరిగింది దాని గురించి మీ స్పందన చెప్పండి కింది కింటొక చెరువు దాదాపు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రెవెన్యూ పాత రికార్డులలో 20 ఎకరాల పైచలకు ఉండే ఏదేమైనప్పటికీ ఇప్పుడున్నటువంటి ఆ 8 ఎకరాలైనా సరే 8 ఎకరాల 16 గుంటల చిల్లర దాన్ని హద్దులు
దాని యొక్క బౌండరీస్ పూర్తిగా ఫిక్స్ చేసి అక్కడ కంప్లీట్ గా అధికారుల యొక్క సహకారం తోటి అభివృద్ధి చేయమని చెప్పి భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేయడం జరిగింది కానీ దాదాపుగా చెరువు మొత్తం కుదించుకపోయి దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇవాల ట్రాక్ పేరు మీద ఆ చుట్టూ హద్దు ఏర్పాటు చేస్తే ఇక ఆ చెరువుకు అదే హద్దు అయిపోతుంది ఆ కొలతలు అట్టనే శాశ్వతం అయిపోతాయి రేపొద్దున దాని వెనకాల అక్రమకు గురైనటువంటి భూముల్ని ఎవరు కబ్జాదారులు ఎలా చేసుకుంటారో తెలియదు ఏదేమైనప్పటికీ అధికారులతో మొత్తం సర్వే చేపించి రెవెన్యూ రికార్డులో ఎంతైతే భూమి ఉందో ఆ భూమిని మొత్తం కిందికొండ చెరువు కింద చేర్చి ఆ తర్వాత మీరు అభివృద్ధి పనిచేయమని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున అక్కడ ఉన్న డివిజన్ నాయకులతోటి అనేక సార్లు మేము ఉద్యమాలు చేయడం జరిగింది దానికి ఈ మధ్యనే రెవెన్యూ అధికారులు కూడా వచ్చి సర్వే చేశారని తెలిసింది ఏదేమైనప్పుడు కూడా అభివృద్ధి పేరుతో ఆ అక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళకి వత్తాసు పలకకుండా వాళ్ళని ఇమీడియట్గా భూ కబ్జాదారుల్ని అదుపులోకి తీసుకొని ల్యాండ్ని తిరిగి చెరువులకి ఆ భూమిని చేర్చే విధంగా ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్న కార్పొరేటర్లు కానీ ప్రయత్నించాలి లేకపోతే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు ఏ చెరువు అయినా సరే కిందకొండ చెరువుతో పాటు 60 నుంచి 70 చెరువులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి ఏ చెరువులు అయినా సరే భూ కబ్జాదారులను తొలగించి చెరువులు అభివృద్ధి చేయండి అంతేగాని చెరువుల అభివృద్ధి మీద భూ కబ్జాదారులకి మీరు సహకారాలు అందించడం మాత్రం భారతీయ జనతా పార్టీ ఊరుకోదని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఇన్ని సమస్యలు జరుగుతుంటే బీజేపీ ఎందుకు దాన్ని ఎదుర్కోలేకపోతుంది ఇవాళ మీరు చూసే ఉంటారు దాదాపు జ్ఞానేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి గత 4 సంవత్సరాల్లో ఎన్నిసార్లు జైలు అయినా ఎన్నిసార్లు జైలు పాలయ్యడం మీకు తెలుసు ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యడం మీకు తెలుసు ఎందుకంటే ఏ విషయంలో కూడా ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం కాదు ఆ రోజు నిజాం పాలన గుర్తొచ్చే విధంగా ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది ఏదైనా సమస్యను తీసుకొని ముందుకెళ్తే ముందస్తంగానే అరెస్టులు ఇదే చోట ఎన్నోసార్లు నన్ను గృహ నిర్బంధం చేశారు ఎన్నోసార్లు నేను పోలీస్ స్టేషన్కి ఆర్టీసీ కార్మిక ఉద్యమంలో ఉద్యమిస్తే దాదాపు ప్రతిరోజు నిత్యం మేము అరెస్టు పాలైతేనే ఉన్నాం నిరుద్యోగుల విషయంలో యువత భారతీయ జనతా యువమోర్చా కార్యక్రమాలు తలపెట్టి నీళ్లు నీధులు నియామకాల పేరు మీద ఆ ఏర నియామకాలు 100,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి కేసీఆర్ ఆ రోజు దాన్ని భారతీయ జనతా యువమోర్చా నాయకత్వంలో నిరుద్యోగ సమస్య మీద ఆ రోజు మేము పోరాడినప్పుడు అప్పుడు కూడా ప్రతిరోజు నిర్బంధమే ప్రతిరోజు అరెస్టే తర్వాత డబుల్ బెడ్రూమ్ విషయంలో మీరు ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ విషయం ఒక అత్త ఒక బెడ్రూమ్ సపరేట్గా ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటామని ఏదైతే చెప్పారు కనీసం ఉన్న ఇళ్ళు కూడా కూల్చేస్తుంటే కేశవనగర్ కౌలదెడ్డి దగ్గర కేశవనగర్ బస్సీలో పొద్దున 4:30కే ఒక ఏదో శత్రుదేశం మీద దాడి జరిగినట్టుగా సిఆర్పిఎఫ్ మొత్తం పోలీస్ బెటాలియన్తో 300-400 మంది ఆ గ్రామ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు గురి చేస్తూ అక్కడ ఇళ్ల కూల కొడుతుంటే అక్కడ మా కార్యకర్తలు నాయకులు నాకు ఫోన్ చేస్తే నేను 5:30 ఆ ప్రాంతానికి అక్కడ చేరుకోవడం జరిగింది ఆ ఘర్షణలో ఎందుకు మీరు ఇలా ఉన్న ఇల్లు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోగా ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు ఎందుకు కూల్చున్నారని ప్రశ్నించడంతో నన్ను తీసుకొచ్చి గచ్చిబౌలి అరెస్ట్ చేయడం జరిగింది గచ్చిబౌలి స్టేషన్కి తీసుకురాగానే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు దానేంద్ర ప్రసాద్ని ఎందుకు అరెస్ట్ చేశారు అడిగటం సమస్య ఏందని చెప్పి అక్కడ రోడ్డు మీదకి వచ్చి రాస్తారోకం చేస్తే వాళ్ళ మీద అక్కడ ఘర్షణ వాతావరణంలో అక్కడ ఒకరిద్దరు కానిస్టేబుల్కు ఎస్ఐకి గాయాలు పాలవటం జరిగింది అది కంప్లీట్గా నేను దగ్గరుండి చేయించానని నా మీద అక్రమ ఆరోపణలు చేసి 25 రోజులు నాన్ బైల్ లేకుండా అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా ఎన్నో అక్రమంగా ఆర్టీసీ ఉద్యోగులు పోని తర్వాత చిన్న విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతే దాన్ని ప్రశ్నించే అరెస్టులు నిరుద్యోగ విశ్వాసాలు డ్రైన్ గురిస్తే ఏదో ఒక సమస్య మీద అరెస్టులు ఇట్లా ఒక రాచరికమైనటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్న కేసీఆర్ని మేము మీరు ఎన్ని అరెస్టులు అయినా సరే మేము ప్రతిరోజు వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉన్నాం వాళ్ళ అరెస్టులకు భయపడేది లేదు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మేము ప్రజలతో ఉండి ప్రజా ఉద్యమంలో మేము ఖచ్చితంగా పోరాడతాం ఒకరికి భయపడి చేసేది కానీ ప్రతిరోజు మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వానికి వెన్నులో ఇదిగా ఉన్నా మేము పనిచేస్తూనే ఉన్నాం ప్రశ్నిస్తూనే ఉన్నాం సార్ అట్లాగే ఈ శనికంపల్లిలో టీఆర్ఎస్ అభివృద్ధి పథకాలు ఎలా ముందుకెళ్తున్నాయి అదేవిధంగా అది కొనసాగితే ఆ అభివృద్ధి పథకాలని మీరు ఎందుకు ప్రశంసించలేకపోతున్నారు నాకు తెలిసి టీఆర్ఎస్ పార్టీ పథకాలు అనేది ఎక్కడైనా మాకైతే వాస్తవంగా కనిపించలా ఇవాళ ఏ బస్సీకి వెళ్ళినా కూడా రోడ్డు సమస్య ఇవాళ ఏ బస్సీకి వెళ్ళినా కూడా డ్రైన్ సమస్య ఇవాళ ఏ బస్సీకి వెళ్ళినా కూడా కనీసం నడిగూడ తండా లాంటి చిన్న చిన్న బీసీ కార్యకర్తల్లో సుభాష్ నగర్ లాంటి తండాల్లో ఇవాళ విద్య చేయడానికి లేదు ఆ కేజీ 2 పీజీ దాకా విద్య ఫ్రీ అని చెప్పినటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వం కనీసం ప్రభుత్వ
ప్రభుత్వ పాఠశాలలను కూడా నిర్వహించడం కొన్ని స్కూల్స్ అయితే నిర్వహించడానికి కూడా స్తోమత లేదు అక్కడ సరైన వసతులు లేదు కనీసం పాఠశాలలు కూడా కొన్ని తండాల్లో కానీ కొన్ని గ్రామాల చిన్న చిన్న మాలమూర నియోజకవర్గంలో హైటెక్ సిటీ లాంటి ఈ నియోజకవర్గంలో పాఠశాలలు కరువైనాయి హాస్పిటల్లో సరైనటువంటి వసతులు లేవు సరైన సదుపాయాలు లేవు కనీసం ఇంత పెద్ద జనాభా ఉన్న నియోజకవర్గంలో లైబ్రరీ వ్యవస్థ లేదు అనేకమైనటువంటి సమస్యలు ఇప్పటికి కూడా కొన్ని బస్సులు అయితే తాగునీటి సమస్య ఇప్పటికి కూడా ఎదురుతూనే ఉంటుంది కొన్ని హైటెక్ సిటీ లాంటి కొన్ని ప్రాంతాల్లో ఇవాళ కొండాపూర్ బై హైవే మీదుగా పోతుంటే మనం కంప్లీట్గా అక్కడ డ్రైను ఎంత విపరీతంగా ఎంత ఇదిగా ఎంత దారుణంగా పారుతూ ఉంటుందో మీకు తెలుసు ఆ రోజు కేటీఆర్ గారు తెలంగాణలో ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన ఒక హామీ ఇచ్చారు తెలుగుదేశం టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం గెలిచింది అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా మమ్మల్ని గెలిపిస్తే ప్రతి చోట మేము ఈ అభివృద్ధి ప్రయాణం చేస్తామని చెప్పి ఆ రోజు జంట నగరాల ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఒక్క గుంత కనిపిస్తే 1000 రూపాయలు అని చెప్పినటువంటి కేటీఆర్ ఇవాళ గుంత లేని రోడ్డును చూపిస్తే మా కిషన్ రెడ్డి గారు ఆ రోజు ఛాలెంజ్ చేశారు గుంత లేని రోడ్డును చూపిస్తే నేను 5000 డిపాజిట్ చేస్తానని ఆ ఛాలెంజ్ను కూడా స్వీకరించకుండా ఇవాళ ఎక్కడికక్కడ గుంతలమయం ఇవాళ ట్రాఫిక్ సమస్య జనాభా సమస్య ఇవాళ కరోనా విషయంలో కూడా విపరీతంగా పూర్తిగా విఫలమైనటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ రకంగా మేము స్వాగతించాలి ఏ రకంగా సమస్యలు పరిష్కారం చేయడానికి ఏ రకంగా మేము చేయాలి ప్రతి బస్సులోనూ సమస్యలు ఉన్నాయి చేయమనండి వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ముఖ్యంగా నిలబెట్టుకోమనండి అప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది రాబోయే రోజుల్లో టీఆర్ఎస్కి గుణపాఠం చెప్పబోతారు ప్రజలు సార్ అయితే ఐరాళ మండలంలో మీరు చేసిన పార్టీ నమోదు రికార్డు స్థాయిలో మోగింది ఎట్లా సాధ్యమైంది ఆ రోజుల్లో భారతీయ జనతా పార్టీ అతి చిన్న వయసులో సింగిల్ విండో డైరెక్టర్గా నేను అక్కడ గెలవడం జరిగింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కొన్ని రోజులు పనిచేసిన తర్వాత కొంత రాజకీయాల్లో కూడా కొంత మనం పనిచేయాలనే ఉద్దేశంతో ఆ రోజు నేను ఐరాళ మండలంలో భారతీయ జనతా పార్టీకి మా సభ్యత నమోదు విషయంలో నేను కొంత సమయాన్ని ఇచ్చి పనిచేయాలనే ఉద్దేశంతో నేను అక్కడ పనిచేయడం జరిగింది ప్రతి గ్రామంలోనూ సైకిల్ వేసుకొని ఒక సంచి బ్యాగ్ తగిలించుకొని సంఘం నేర్పించినటువంటి క్రమశిక్షణతో పరిచయం ఉన్నా లేకపోయినా ప్రతి గ్రామంలోనూ టచ్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఒకరిద్దరు కార్యకర్తలతోటి కలుపుకొని ప్రతి గ్రామాన్ని టచ్ చేసే ఆ మండల్లో దాదాపు సైకిల్ మీద ఆర్టీసీ బస్సు ఎక్కడం ఆ సెంటర్లో దిగడం అక్కడ అప్పుడు ఆ రోజుల్లో సైకిల్ షాపులు రెంట్కి ఇచ్చేవాళ్ళు అనమాట ఒక చిన్న సెంటర్లో ఆ సెంటర్లో సైకిల్ని రెంట్కి తీసుకొని ఆ గ్రామాల్లో సాయంత్రం వరకు తిరగటం మళ్ళా ఒక వారం తర్వాత మళ్ళీ ఆ గ్రామాలకు వెళ్ళి మనం ఇచ్చిన బుక్ సభ్యత నమోదు మళ్ళీ వాళ్ళతోటి చేయించుకోవటం వాళ్ళతోటి మాట్లాడడం అట్లా దాదాపుగా నిరంతరం 6 నెలలు కృషి చేయగలిగినాం 3 నెలలు 4 నెలల్లో అందుకనే మనం ఆ రోజు రికార్డు స్థాయిలో వెంకయ్యనాయుడు గారు ప్రత్యేకంగా నన్ను ప్రశంసించడం జరిగింది ఇంత మెంబర్షిప్ ఇంత చిన్న వయసులో అప్పుడే నేను సింగిల్ విండో డైరెక్టర్గా కూడా గెలవడం జరిగింది ఆ రకంగా నాయుడు గారిని కూడా మూడుసార్లు ఆ మండలిలో పర్యటింపజేసి నాయుడు గారి యొక్క అభినందనలు కూడా నేను తీసుకోవడం జరిగింది ఇటీవల కాలంలో రాయలసీమలో ఒక ఉద్యమం చేపట్టారు నీటి కోసం శాంతి కోసం బాగా భారీగా ఉన్న సమస్యని ఎలా మీకు ఆ తోట ఎలా వచ్చింది ఎలా సాధించగలిగారు ఫైనల్గా అది ఆ రోజుల్లో చిలకం రామచంద్రరెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు రాష్ట్ర అధ్యక్షుడిగా చిలకం రామచంద్రరెడ్డి గారు ఉన్నారు ఆయన నాయకత్వంలో ఆ రోజు రాయలసీమలో కరువు కాటకాలతో అలమటిస్తూ అదేవిధంగా ఫ్యాక్షన్ రాజకీయాలతో ప్రతి నియోజకవర్గంలోనూ 4-5 నియోజకవర్గ ఫ్యాక్షన్లు ఉంటూ ప్రజలకి అభివృద్ధికి నొచ్చుకోక చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆ రోజు చిలకం రామచంద్రరెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు ఆయన ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండే ఆ చిలకం రామచంద్రరెడ్డి గారు నీటి కోసం శాంతి కోసం చేసినటువంటి పాదయాత్రలో నేను పూర్తి సమయాన్ని కేటాయించడం జరిగింది కోకన్నగా దాదాపు అక్కడ ఉన్నటువంటి రాయలసీమ నాయకులందరితో టీంతో నేను అక్కడ పనిచేయడం జరిగింది ప్రతి గ్రామాన పాదయాత్ర దాదాపు 60 రోజులు ఆ యాత్రలో నేను పాల్గొంటాం ఆ చిన్న వయసులోనే రామచంద్రరెడ్డి గారి యొక్క నాయకత్వంలో జరిగినటువంటి ఆ పాదయాత్రలో నేను పాల్గొని ప్రతి గ్రామాన్ని టచ్ చేశాం ఆ తర్వాతే తగ్గుముఖం పట్టాయి అక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలంతా కూడా కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ తెల ఉమ్మడి రాష్ట్రాల్లో ఏ ఉద్యమం చేసినా కూడా ప్రజల కోసమే చేసింది ప్రజల యొక్క సౌకర్యార్థమే చేసిందని ఈ సందర్భంగా నేను చెప్తాను దేశానికి వెనుముక రైతు ఈ రైతు సమస్యల మీద కూడా మీరు ఉద్యమం చేసిన దాఖలాలు మేము చూసినవి దాని గురించి ప్రస్తావన చెప్పండి ఇవాళ భారతీయ జనతా పార్టీ రైతుల విషయంలో ప్రత్యేకంగా భారతీయ జనతా కిసాన్ మోర్చా అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేసుకుని ఎక్కడికక్కడ ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ రైతుల సమస్యలు ఉంటే అక్కడ
ఖచ్చితంగా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రతి చోట ప్రశ్నిస్తూ ఇవాల భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైతులకు అనేక సంక్షేమాలు అనేక కార్యక్రమాలు రైతుల యొక్క విషయంలో చేస్తున్నారు. ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా రైతులకు కంటతుడుపు చెరుగా ఏదో నామకే వసగా వాళ్ళని కంటతుడుచకుండా ప్రతి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి, ప్రతి ఎకరా కూడా వీలైనంత వరకు సాగునీరు అందించే విధంగా ప్రయత్నించాలని చెప్పి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మేము అనేకసార్లు మేము ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో కూడా కలెక్టర్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ముట్టడి చేసినప్పుడు కూడా దాదాపు పొద్దు నుంచి సాయంత్రం వరకు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ రైతుల పార్టీ, రైతుకు ఎప్పుడు ఎన్నే ఉంటే ఉంటుంది. తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా చేయాలని మీరు కూడా పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇవాళ అనేక రాష్ట్రాలు, ఇవాళ మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ తెలంగాణ సెప్టెంబర్ 17 రోజున ఏదైతే నిజాం యొక్క నిరంకుశ ప్రభుత్వానికి, నిజాం యొక్క అనేక అరాచకములతో జరుగుతున్నటువంటి తెలంగాణలో పోరాటానికి ఆయా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క చొరవతో, సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క చాకచక్యమైనటువంటి రాజనీతితో ఆ రోజు నిజాం మోకరెళ్ళి, సర్దార్ వల్లభాయ్ పటేల్ మోకరెళ్ళి ఈ ప్రభుత్వాన్ని భారతదేశంలో విలీనటం జరిగింది. దాని సందర్భంగా అందరూ కూడా స్వతంత్ర దినోత్సవంతో పాటు జరుపుకుంటూ తెలంగాణను ఒక ప్రత్యేకమైనటువంటి ఆ సెప్టెంబర్ 17 విమోచన దినంగా మనం జరుపుకుందామంటే ఉద్యమం నాడు కేసీఆర్ ఎందుకు జరపరో నేను చూస్తా, వచ్చే అధికారం తెలంగాణ వస్తుంది, ఖచ్చితంగా నేను జరిపి తీరుతా అని చెప్పి ఆ రోజు ఛాలెంజ్ చేసి పగలబాబలికినటువంటి కేసీఆర్ ఇవాళ ఎంఐఎం తొత్తుతోటి కేసీఆర్ యొక్క ఎంఐఎం యొక్క ఒవైసీ యొక్క కారణంగా ఇవాళ ఆయన జరుపుకోలేకపోతున్నాడు. దానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో డాక్టర్ లక్ష్మణ్ గారి యొక్క ఆ రోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఆయన మొత్తం తెలంగాణ అంతా తిరిగి సెప్టెంబర్ 17 ఖచ్చితంగా అధికారికంగా ప్రకటించాలని చెప్పి ఆ రోజు ఆయన మొత్తం రాష్ట్రం అంతా తిరగడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇప్పటికి కూడా కేసీఆర్ ప్రభుత్వం దాని గురించి ఆలోచించడం చేయట్లేదు. రాబోయే రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఫస్ట్ సెప్టెంబర్ 17 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను అతి వైభవంగా జరుపుకుంటామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. సార్, గచ్చిబౌలిలో కేశనవర కాలనీలో గుడిసెల్ని కూల్చేయడం జరిగింది అధికారులు. ఆ క్రమంలో మీరు చూపించిన చొరవ మరవలేంది. ఇదే తరుణంలో మిమ్మల్ని చల్లపల్లి జైలుకి కూడా తరలించడం జరిగింది. దాని గురించి ప్రస్తావన గురించి చెప్పండి. ఆ రోజు కేశవనగర్ గ్రామస్తులు కొంతమంది కార్యకర్తల ద్వారా దాదాపు 5 గంటలకే నాకు ఫోన్ ద్వారా వాళ్ళ విషయం చెప్పడం జరిగింది. ఏమైంది అని అడిగినప్పుడు దాదాపుగా ఒక 300-400 మంది పోలీసులు, దాదాపు ఒక 4-5 జేసీబీలు, మొత్తం ప్రత్యేకమైనటువంటి అది ఒక యుద్ధ వాతావరణంతో ఉన్నది. మాకు ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అని కూడా మాకు తెలియట్లేదు. మాకు ఏం నోటీస్ లేకుండా ఇవాళ వచ్చి మా ఇల్లు కూల్చేస్తాం, మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి తీసుకుపోయి అవతల ఇసురు పారేసే విధంగా పోలీసులు కూడా ప్రవర్తిస్తున్నారన్న మీరు ఖచ్చితంగా రావాలంటే, నేను హడావుడిగా ఆ రోజు డ్రైవర్ కూడా లేరు, నేను ఒక్కడే కారు వేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది వాళ్ళు దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ఆ రోజు దత్తాత్రేయ గారు ఇచ్చినటువంటి డబుల్ ఒక పేదలకు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దాంతోపాటుగా కొంతమంది దాదాపు 30 సంవత్సరాల నుంచి నిన్నగాక మొన్న వచ్చి ఆక్రమించుకోలేదు, లేదా ఏ పెట్టుబడిదారి యొక్క ఆస్తులను పోయి తీసుకోలేదు. అది గవర్నమెంట్ భూమి కాకుండా ఆ రోజుల్లో గవర్నమెంటే వాళ్ళకి అలాట్ చేసింది. ఇల్లు లేని వాళ్ళకి 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ నివాసంలో మీరు ఇలాంటి అర్ధరాత్రి వాళ్ళకి నోటీస్ లేకుండా ఎందుకు కూలగొట్టే పరిస్థితి అని చెప్పి మేము ప్రశ్నించినప్పుడు మమ్మల్ని కూడా కంప్లీట్గా పోలీస్ ఫోర్స్ తోటి మళ్ళీ ప్రత్యేకంగా బెటాలియన్స్ తెప్పించుకొని మమ్మల్ని బలవంతంగా జీపుల మీద, ఎవరైతే ముఖ్యంగా మేము బీజేపీ నాయకులు ఉంటామో వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా వాహనాలతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించారు. తదనంతరం తిరిగి అక్కడ ఏదైతే ఇల్లు కూల్చే ప్రయత్నంలో భాగంగా అక్కడ గ్రామస్తులు అందరూ కూడా మమ్మల్ని ఎప్పుడు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు రోడ్లు మించుకొచ్చి రాస్తారోకు ఆందోళన చేయడం జరిగింది. కొంతమంది కావాలనే పోలీసులు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను రెచ్చగొట్టడంతో ఆ ఘర్షణ వాతావరణంలో 1-2 చోట్ల పోలీసులకు గాయాలు, అదేవిధంగా ఆ గ్రామస్తులు కూడా చాలామందికి కాళ్ళు చేతులు ఇరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ఎక్కడ ఫోకస్ కాలేదు. ఒక 2 కానిస్టేబుల్కో పోలీసుకో దెబ్బలు తగిలిందో ఆ నేపంతో ఆ కార్యక్రమాన్ని అంతా నేనే చేయించానని చెప్పి ఏవన్న ముద్దగా నన్ను సెక్షన్లో ఇరికిచ్చి ఏం లేదు కేసు ఏం లేదని చెప్పి మా నాయకులు మాట్లాడుతున్నా ఏం లేదండి సాయంత్రం వరకు ఉంచి పంపించేస్తామన్న నాయకులు
దాదాపు చెల్లపల్లి జైలుకి రిమాండ్ తగిలించారు. 20 రోజులు నాన్ బెయిలబుల్ వాళ్ళకి నచ్చిన సెక్షన్లో పెట్టారు. ఏదేమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులుగా కార్యకర్తలు కూడా ప్రతి చోట మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళ అరెస్టులకి వాళ్ళ భయాందోళనకి గురి కాకుండా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అనేక సార్లు అరెస్ట్ అయినాం. తర్వాత కూడా ఎక్కడ కూడా సమస్య ఉన్నా కూడా మేము వదిలిపెట్టేది లేదు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల మీద ప్రజా పోరాటాల మీద పనిచేస్తూనే వాళ్ళు ఖచ్చితంగా అధికారం కోల్పోయేంత వరకు కూడా ప్రజల తరపున మేము పోరాడతాం. సార్, ఈ హైటెక్ సిటీలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, అన్యాక్రాంతమైనటువంటి భూముల్ని కబ్జాకి గురవుతున్నాయి. ఈ తరుణంలో మీకు ఇండివిజువల్గా కాకుండా పార్టీకి ఏ విధంగా కృషి చేస్తున్నారు? ఇది మేము చేసే కార్యక్రమం ఏదైనా కూడా భారతీయ జనతా పార్టీ యొక్క దీంట్లోనే నడుస్తాం. అది అనేకమైన ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలు. ఇప్పుడు మా దగ్గర నేను ఒక్కడే కాకుండా చాలామంది నాయకులు ఒక్కొక్క చెరువు మీద ఒక్కొక్కరు ఖచ్చితంగా ఆ చెరువుల మీద ప్రయత్నం చేస్తున్నారు. నేను మీరు అన్నట్టు నిన్ను కాక కొత్తకొండ చెరువు సమస్య ఒకటి, తర్వాత రాయదుర్గం చెరువు విషయంలో కూడా అక్కడ కూడా అభివృద్ధి పేరు మీద అక్కడ ఉన్నటువంటి మైసమ్మ టెంపుల్ని తొలగించి అభివృద్ధి పేరు మీద అక్కడ ఉన్నటువంటి భూ కబ్జాదారులని వాళ్ళని కూడా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఏ చెరువు అయినా ఏ నాల అయినా కూడా భారతీయ జనతా పార్టీ దృష్టికి వచ్చినటువంటి ప్రతి చెరువును కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ముఖ్యంగా అన్ని చెరువుల మీద కూడా మేము మొన్న కూడా దాదాపు రెవెన్యూ అధికారులను కలిసినప్పుడు, జిహెచ్ఎంసార్లను కలిసినప్పుడు, అనేకమైనటువంటి రెఫ్టిల్ అధికారులను కూడా కలిసినప్పుడు ఖచ్చితంగా నియోజకవర్గంలో ఎన్ని చెరువులు ఉంటే అన్ని చెరువుల మీద కమిటీ వేయండి, ఎన్ని ఎకరాలు ఇంతకుముందు రికార్డులో ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఎవరెవరు కబ్జాదారులను ఆ కబ్జాలు తొలగించండి అని చెప్పి దానికి ఒక ప్రత్యేకమైన అన్ని డిపార్ట్మెంట్లతో కలిసి ఒక కమిటీ వేసి ఖచ్చితంగా నియోజకవర్గంలో అన్ని చెరువులను పరిష్కారం చేసే విధంగా చేయండి. లేకపోతే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో ఉద్యమిస్తుంది. సార్, నల్లగండ్లకు సంబంధించిన విషయానికి వస్తే వేణుగోపాలస్వామి టెంపుల్ని అర్ధరాత్రి అప్పటికప్పటికి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి తరలించడం జరిగింది. ఈ విషయం తెలిసిన బీజేపీ అక్కడికి రావాల్సిన అవసరం ఉంది, కానీ ఎందుకు రాలేకపోతుంది, తెలుసా తెలియక, లేక పైనుంచి అధికార పక్షం పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు మీరు వెళ్ళలేకపోయారా? అంటే ఈరోజు నల్లగండ్ల గ్రామంలో వీరన్న అనే టెంపుల్ దాదాపు గత 60 సంవత్సరాలు 70 సంవత్సరాల క్రితమే అక్కడ ఆ రోజు గ్రామస్తుల్లో ఒక రకమైనటువంటి అనారోగ్యాల పాలై అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లల యొక్క భయభ్రాంతులతో వ్యాధిగ్రస్తులతో ఉన్నప్పుడు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఒక హిందూ మత పెద్ద దాన్ని గురించి ఆలోచన చేసి ఒక గురుగారి నాయకత్వంలో అక్కడ ఒక దాన్ని కులదేవతలాగా వీరన్నని అక్కడ ప్రతిష్ఠించింది. అక్కడ పూజలు చేసిన తర్వాత ఆ గ్రామం కంప్లీట్గా కూడా ఎంతో క్షేమ యోగక్షేమాలతో అనారోగ్యాల పాలైన వాళ్ళందరూ ఇదే ఉండడం, అదేవిధంగా అక్కడ ప్రజల సంక్షేమాలతో ఉండటం సందర్భంగా ఆయన్ని కులదేవతగా ఆంజనేయ స్వామి టెంపుల్ వీరన్నగా కొలుసుకునే కులదేవతగా గత సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి అక్కడ పూజలు చేసి నిర్వహిస్తున్నారు. దానికి గ్రామస్తుల తరఫున కూడా మేము పోయినప్పుడు జరిగింది. అనుకోకుండా ఇలాంటి పవిత్రమైన స్థలాన్ని ఇంతకు ముందే ఒకసారి అక్కడ తొలగించడానికి ప్రయత్నం చేస్తే మా బద్దంబాలరెడ్డి గారు, స్వర్గీయ బద్దంబాలరెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు మేమందరం కూడా దాన్ని అడ్డుకోవడం జరిగింది. దాని పవిత్రత విషయాన్ని అధికారుల దృష్టి తీసుకెళ్ళి దీన్ని ఖచ్చితంగా తొలగించద్దు, ఇది గ్రామదేవత, ఇది కులదేవత, ఖచ్చితంగా ఇది ప్రజల యొక్క క్షేమం కోరుకునేది కాబట్టి అది ఒక సెంటిమెంటు దేవాలయం అని చెప్పి ఆ రోజు మేము అధికారులకు విన్నవించకుండా వెంటనే వాళ్ళు ఏదైతే డెమాలిష్ చేశారో ఆ డెమాలిష్ చేసినంత కూడా మళ్ళీ కట్టించి మళ్ళీ చుట్టూ కూడా దానికి భద్రతగా పహరీ గోడ కట్టించి దాన్ని ఆ రోజు ఉన్నటువంటి అధికారులు మాకు సహకరించారు. ఏదేమైనప్పటికీ ఆ రోజు అధికారులను కూడా మేము స్వాగతించినాం. కానీ మొన్న జరిగినటువంటి సంఘటన ఎంత రాక్షసంగా అంటే అక్కడ ఒక దేవత దేవుడికి విలువ ఇవ్వట్లేదు. ఈరోజు ఎన్నో దేవాలయాల రోడ్ల మీద ఎన్నో మసీదులు ఉన్నాయి, ఇవాళ గోపురాలు ఉన్నాయి, ఇవాళ వాటిని తొలగించే ధైర్యం ప్రభుత్వానికి లేదు. మేము అభివృద్ధికి ఎక్కడ కూడా ఆటంకం కలిగించట్లే, అభివృద్ధి చేయండి మేము కాదనలేదు, కానీ అందరికీ ఒకే న్యాయం చేయండి. వాళ్ళకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం కాదు, అది కులదేవత వీరన్ని యొక్కటువంటి పవిత్రంగా కొలుసుకునే గుడి అని చెప్పి ఆ రోజు మేము అడ్డుకోవటానికి చాలా ప్రయత్నం చేశాం. మీరు అన్నారు మీరు పట్టించుకోలేదని, కానీ ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనలు మీకు తెలియదు. ఖచ్చితంగా ఆ రోజు మాకు 6-5 గంటలకి మాకు ఫోన్ వచ్చింది, అక్కడ ఏదో పూజలు జరుగుతున్నాయి, అధికారులు వస్తున్నారు, ఆ ఏరియాని మొత్తం బ్లాక్ చేశారు, ఏం జరుగుతుందో తెలియట్లేదు అనుమానంగా మా కార్యకర్తలు ఫోన్ చేయడం జరిగింది. దాన్ని తెలుసుకున్న తర్వాత 6:30కో 7కో నేను అధికారులకు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లలో ఎవరికో కరోనా సోకింది కాబట్టి ఈ రోడ్లంతా మేము బ్లాక్ చేస్తున్నామనే నేపథ్యాన్ని వాళ్ళు చేశారు. దాని వల్ల మేము కూడా పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ 7:30 గంటలకు ఫోన్ వచ్చింది, ఖచ్చితంగా దైవాన్ని తొలగిస్తున్నారు, ఇక్కడ నిర్దాక్షిణ్యంగా జేసీబీని తీవ్రతానికి ట్రై చేస్తున్నారని చెప్పి
వాళ్ళు చెప్పంగానే నేను ఆల్రెడీ బయలుదేరడం జరిగింది. ఆ చౌరస్తా దాకా వెళ్ళినప్పుడు మొత్తం సిఆర్పి పోలీసులందరూ వచ్చి నన్ను అడ్డుకోవటం, తీసుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర నన్ను దింపటం, తర్వాత మళ్ళీ నేను నైట్ పూట ట్రై చేశాను వెళ్ళడానికి అక్కడికి. అప్పటికే కార్యకర్తలు ఎవరిని కూడా విలేకరిని సంప్రదించలేదు, విలేకరిని కూడా అక్కడ పంపించట్లేదు, కార్యకర్తలను ఎవరిని కూడా పంపించలేదు. ఒకరిద్దరు సంఘ కార్యకర్తల ద్వారా దూరం నుంచి ఫోటోలు నాకు పంపడం జరిగింది. ఆ నైట్ నైటే మళ్ళీ నేను ఒకసారి బైక్ మీద ప్రయోగం చేద్దామని మళ్ళీ ఒకసారి వెళ్ళిన, అప్పుడు కూడా నేను పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఏసీపీ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది, ఇది ఏమి కాదు, గ్రామస్తులతో మాట్లాడుతున్నాం, మీకు నేను మాట్లాడతా, మీకు సహకరిస్తా, నేను రేపు పొద్దున మీరు రండి నా దగ్గరికి ఒకసారి మాట్లాడండి అని చెప్పారు. కానీ అప్పటికే దేవాలయాన్ని తొలగించారు. ఏదైతే గ్రామదేవతను తొలగించారో అది నల్గొండ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి టెంపుల్, దాన్ని తీసుకెళ్లి గోపనపల్లి హనుమ గుట్ట మీద తీసుకెళ్లి అక్కడ పెట్టారు. అయితే రాత్రి ఇట్లా అక్షించలైన తర్వాత మళ్ళీ పొద్దున్న నేను ఏసీపీ గారికి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. మాకు కనీసం అవకాశం ఇవ్వండి, అసలు ఏం జరిగింది, ఆ స్పాట్ చూపించండి, మీరు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారో ఆ స్పాట్ చూపించండి, గ్రామస్తులతో మాట్లాడియండి. నిజంగా మీరు అన్నట్టుగా గ్రామస్తులు అందరూ ఒప్పుకుంటే మాకు కూడా అభ్యంతరం లేదు. అభ్యంతరం కాదు, ఎన్నో దేవాలయాలు రోడ్ల మీద ఉన్నాయి, కేవలం ఆ కులదేవతని వీరన్నగా అపవిత్రంగా తలుచుకునే ఆ దేవతను మీరు ఎందుకు తొలగిస్తారో మేము అధికారులతో కూడా చర్చించండి. ఏదేమైనప్పటికీ మాకు సరైన సమాధానం రాలేదు. వెంటనే భారతీయ జనతా పార్టీ ఇక్కడ దాదాపు ముఖ్యమైనటువంటి నాయకులతో కలిసి కమిషనర్ గారిని కలిసాం. కమిషనర్ గారు వెంటనే స్పందించి, సార్ అక్కడ నల్గొండ గ్రామంలో తీసుకెళ్తే నల్గొండ గ్రామంలోనే పెట్టాలి, కానీ దాన్ని తీసుకెళ్లి గోపనపల్లి గ్రామంలో పెట్టారు. అది కూడా మూర్ఖత్వంతో రాత్రికి రాత్రే ఈ కరోనా టైంలో ఇంత ఆగమాగాల మీద చేయాల్సిన అవసరం లేదని చెప్పి మేము కమిషనర్ గారు వినిపించుకుంటే ఆయన వెంటనే మమ్మల్ని ఆ ప్రదేశానికి పర్యటించడానికి పర్మిషన్ ఇచ్చారు. తర్వాత గ్రామస్తులతో మాట్లాడడానికి కూడా కమిషన్ ఇచ్చి తర్వాత ఏసీపీ గారితో కూడా మాట్లాడింది. వెంటనే కమిషన్ గారు ఆఫీస్ నుంచి వచ్చి పర్యటించాం. రాత్రి కంప్లీట్గా అక్కడ ఏ నామరూపాలు లేకుండా చేశారు. తిరిగి విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడంతా ఏసీపీ గారితో మాట్లాడినాక నల్గొండ గ్రామస్తులతో పోయి మాట్లాడాం. వాళ్ళు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు, మా గ్రామ దేవత మా గ్రామంలోనే ఉండాలి, గోపనపల్లి ఎందుకు తీసుకెళ్లారు అని చెప్పి. అది కొన్ని రోజులు ఘర్షణ వాతావరణంలో తరిమిన తర్వాత ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ అక్కడ ఆ ప్రస్తావన తీసుకొచ్చింది కాబట్టి గోపనపల్లి నుంచి వచ్చి మళ్ళా నల్గొండలో ఆ గ్రామంలో ఆ దేవతని ప్రతిష్ఠించారు. ఏదేమైనప్పటికీ మేము ఆ ప్రయత్నాన్ని ఇంకా విరమించుకోలేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి పరంగా చేస్తే అందరికీ ఒకటే న్యాయం చేయండి, లేకపోతే ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టండి, ఈ కరోనా విషయంలో అందరూ పోగవద్దని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. ఏదేమైనట్టుగా అది ఇంకా సమస్యపోలేదు, ఆ సమస్య ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నల్గొండ తీసుకుపోయి పోలీసులు పెట్టినటువంటి విగ్రహాన్ని వెనక్కి తీసుకొచ్చాం, గ్రామంలో భద్రపరిచాం, దానికి ఒక అందరితోటి మాట్లాడి ఆ గ్రామస్తుల యొక్క సహకారాన్ని తీసుకొని ఖచ్చితంగా వీలైతే మళ్ళీ అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రయత్నంలో భాగంగా మేము ప్రయత్నిస్తాం. లేని పక్షంలో అందరికీ కూడా ఈ నియోజకవర్గంలో ఎన్ని గుళ్ళు మూలు కోల్చేస్తున్నారో అన్నీ కూడా మీరు దాన్ని అన్నిటికీ న్యాయం చేయండి. ఎక్కడన్నా చర్చిలు అంటుంటే చర్చలు తీయండి, టెంపుల్ ఉంటే టెంపుల్ తీయండి, మసీదులు ఉంటే మసీదులు తీయండి, సమాధులు ఉంటే సమాధులు తీయండి. ఆ విధంగా ఈ కరోనా అయిన తర్వాత మేము ఒక మా సంఘ పరివార సంస్థలతోటి మాట్లాడి దీని మీద ఖచ్చితంగా కార్యక్రమాన్ని తీసుకుంటాం. సార్, బీజేపీకి ఒక ఈ ముద్ర రావడం కారణం ఏంటి, మతతత్వ పార్టీ అనేది? ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక జనాభా ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఉంది. కాశ్మీర్లో మొన్నటిదాకా కూడా భారతీయ జనతా పార్టీ మద్దతుతోటి అక్కడ అధికారంలో ఉంది. ఎక్కడ కూడా ఇవాళ మత పార్టీ ఇవాళ ముస్లిం మహిళ యొక్క స్వప్రయోజనాల కోసం తలాక్ తలాక్ చట్టాన్ని తెచ్చి ఇవాళ 9 కోట్ల మంది పైగా ఉన్నటువంటి ముస్లిం మహిళల యొక్క భారతీయ జనతా పార్టీ న్యాయం జరిగింది. ఒక ముస్లిం మంత్రి ఇవాళ మాకు మంత్రిగా ఉన్నాడు. అనేక ఈశాన్య రాష్ట్రాల్లో క్రిస్టియానిటీలో ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, బడుగు బర్హియాన్ ఉన్నటువంటి చాలామంది ఉన్నారు. కానీ మత పార్టీ మా దేశం, ఈ దేశంలో మేము ఇప్పుడు మిగతా పార్టీలు, ఎంఐఎం లాంటి మజ్లిస్ పార్టీలు పక్కా మతతత్వవాదితో మాట్లాడుతూ పక్కా మతమే ఇక ప్రాతిపదికతో మాట్లాడితే మేము ముస్లిం సమాజం కోసమే పనిచేస్తాం. వాడి హిందువు ఎంత, ఆ లక్ష్మి ఎంత, ఈ దేవతలను తిడుతూ వాళ్ళు చేస్తుంటే వాళ్ళు మత పార్టీ కాదు. మేము ఇవాళ ఈ దేశాన్ని ప్రేమిస్తూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను మాత్రమే గౌరవిస్తూ సంస్కృతంలో భాగంగా ఉన్నటువంటి హిందూ, మేము ఇప్పుడు హిందువులు ఉన్నాం, మా గుడికి వెళ్ళి మేము దండం పెట్టుకుంటే హిందూవాదం అవుతామా? మరి వాళ్ళు కూడా అదే చేస్తున్నారు కదా. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ హిందూవాదాన్ని బలపరచట్లేదు. ముందు దేశం, తర్వాతే పార్టీ, ఆ తర్వాతే సెల్ఫ్ అనే నినాదంతో పనిచేసే పార్టీ ఇది. కేవలం వాళ్ళ అసమర్థతోటి భారతీయ జనతా పార్టీ ఎదుగు
పిడుగులని అడ్డుకోవడంలో ప్రయత్నంలో భాగమే తప్ప ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ మత రాజకీయాలు చేయదు. ఇవాళ కరోనా విషయంలో నా చేతుల మీదుగా నేను దాదాపు 100ల మంది మైనారిటీ సోదరులకి క్రిస్టియన్లు చర్చిలకు పోయి మరి నేను సహాయం చేసి వచ్చిన అబ్బిస్పెట్టు మిగతా ప్రాంతాల్లో మైనారిటీ సోదరులందరిని కూడా పిలిపించుకొని వాళ్ళకు రైస్ కిట్స్ అవన్నీ సహాయం చేసిన భారతీయ జనతా పార్టీ ఒకే నినాదం. ఈ దేశం కోసం అవసరమైతే దేనికైనా పనిచేస్తుంది. అంతేగాని ఇక్కడ కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా జాతీయవాదంతో పనిచేసే పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. సార్, బీజేపీకి మరో ముద్ర పడింది, ఈ సంపన్న వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే దీంట్లో ఉంటారు అనే ప్రస్తావన, అది ఎంతవరకు నిజం? ఇవాళ భారతీయ జనతా పార్టీ అత్యంత ఉన్నతమైన స్థానాల్లో దాదాపు 2 పదవులు ఉంటాయి. దాంట్లో రాష్ట్రపతిగా ఇవాళ ఒక దళిత బిడ్డ ఇవాళ రాష్ట్రపతిగా ఉన్నాడు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఇవాళ ఒక బీసీ బిడ్డ ఇవాళ అధికారంలో ఉంది. ఇంకంతకన్నా ఇంకేం కావాలి? ఒక దేశంలో 2 అతిపెద్ద ప్రోటోకాల్ ఉన్నటువంటి పదవులు ఇవాళ ఒక దళిత బిడ్డ రాష్ట్రపతిగా ఉన్నాడు, ఇవాళ ఒక బీసీ బిడ్డ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఇంకా ఇక చెప్పే వాళ్ళకి విమర్శించే వాళ్ళకి ఇంకా మేమేం ఎగ్జాంపుల్ తెలియదు. ఇవాళ దాదాపు ఏ పార్టీలో లేని ఎమ్మెల్యేలు ఏ పార్టీలో లేని ఎంపీలు ఇవాళ ఎస్సీ కానీ బీసీ కానీ ఆఖరికి కింద ఆదివాసులతో సహా కొన్ని 100ల మంది ఇవాళ ఎమ్మెల్యేలు కొన్ని 100ల మంది ఉంటారు. ఏ పార్టీలో లేని మీరు ఏ పార్టీలోనే తీసుకోండి, మా భారతీయ జనతా పార్టీలోనే అంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు బడుగు బరిహారి వాళ్ళు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ బీసీ పార్టీ అని తెలంగాణలో బండి సంజయ్ గారు బీసీ ముద్దుబిడ్డ ఆయన ఇవాళ రాష్ట్ర అధ్యక్షునిగా చేసింది. అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ కూడా బీసీ నాయకుడిని చేసింది. ఆ మెజారిటీ ఉన్నటువంటి రాష్ట్రాల అందరూ అధినాయకులు కూడా ఇవాళ బీసీ నాయకత్వంలోనూ ఎస్సీ నాయకులుగానే ఉన్నారు. కాబట్టి ఇది విమర్శ తప్ప ప్రాక్టికల్గా కాదు. రాజకీయాలకి అతీతంగా మీరు చేసిన స్వచ్ఛంద సంస్థలు చాలా ఉన్నాయి, అవేంటి? ఏ సంస్థలు దీనికి కోఆపరేట్ చేశారు? అంటే ప్రధాన ఎజెండా అయితే రాజకీయాల్లో ఉంటూ రాజకీయ కార్యక్రమాల్లో నిర్వహించుకో, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సూచనల మేరకు భారతీయ జనతా పార్టీ ఎదుగుదల మాత్రమే నాకు ఒక సంతోషాన్ని ఇస్తుంది. భారతీయ జనతా పార్టీ చేసిన ఏ కార్యక్రమం అయినా కూడా ఖచ్చితంగా పాటిస్తూ భారతీయ జనతా పార్టీ ఎదుగుదల నా వంతు నేను కృషి చేస్తున్నా. అట్ ద సేమ్ టైం పార్టీ పరంగా కాకుండా అనేక రకమైన సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ, ముఖ్యంగా నాకు వివేకానంద సేవా సమితి గౌరవ అధ్యక్షుడిగా నేను ఆ సంస్థను స్థాపించి గత 5-6 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు, పేద బస్సీల్లో విద్యార్థులకి ట్యూషన్లు, బుక్స్, నోట్బుక్స్, తర్వాత కొన్ని దేవాలయాల్లో కానీ కొన్ని పార్కుల్లో కానీ బెంచీలు ఏర్పాటు చేయటం, అనేక మంది సహకారంతో, నేను ఒకడేనే కాకుండా అనేక మంది యొక్క సహకారంతో అనేక సేవా కార్యక్రమాల్లో నేను పాల్గొంటూనే ఉన్నా. కొన్ని కొన్ని బస్సీల్లో భారతదేశాన్ని ఏదైతే స్వచ్ఛ భారత్గా ఆయన నరేంద్ర మోడీ గారు పిలిపించారో ఆ పిలుపునకు కొన్ని బస్సీల్లో శ్రమదానాన్ని నిర్వహించి చెత్త కుప్పలు వాటిని అంతా కూడా చేసి అక్కడ కొన్ని చెట్లు ముక్క నాటి కార్యక్రమంలో నియోజకవర్గంలో ప్రతి బస్సీ నేను తిరిగిన అన్ని మెడికల్ క్యాంపులు నిర్వహించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలతో అనుసంధానమై అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా ఎన్నో చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్న కరోనా విషయంలో ప్రతి బస్సీలో కూడా దాదాపు వివేకానంద సేవా సమితి అనేక మంది దాతల సహకారంతో 230,000 మందికి ఫుడ్ ప్యాకెట్ ఆహార ప్యాకెట్లు అందించడం, ఎందుకంటే శేలింగంపల్లి నియోజకవర్గంలో దాదాపు ఇందాక అన్నట్టుగా మినీ భారత్ లాంటి ఈ నియోజకవర్గంలో వలస కూలీలు నార్త్ ఇండియా నుంచి 100,000 ఈ నియోజకవర్గంలో ఉంటూ వాళ్లకు తిండి సరిగ్గా కొన్ని కొన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో పనిచేసి వాళ్ళకి అంతా చేసుకుని వాళ్ళకి లేకుండా ఉంటే అనేక మంది రామకృష్ణ మిషన్ లాంటి కానీ తర్వాత కమిషనర్ ఆఫీస్ నుంచి కానీ అటు నాస్కామ్ ఫౌండేషన్, ఐబీఎం, నిస్కామ్ వీళ్ళంతా అనేక మంది కంపెనీల సహకారంతో 230,000 పైసలకు ఆహార పొట్లాలు అందించాం. దాదాపు 60 నుంచి 65,000 రైస్ కిట్లు అందించడం జరిగింది. వివేకానంద సమితి వాలంటీర్స్, అనేక మంది భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు ఈ దాదాపు మార్చి 22 నుంచి ఏదైతే నడ్డా గారు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏ పేదవాడు కూడా ఆకలితో అలమటించొద్దు, మన కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మినిమం 5 మందికి సాయం చేయాలి ప్రతిరోజు అని చెప్పి ఏ రోజైతే ఆయన పిలుపునిచ్చారో దాంట్లో భాగంగా బండి సంజయ్ గారు కూడా మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రతి బూత్ స్థాయిలోనూ సహాయ సహకారాలు అందాలి, ఎవరు కూడా ఆకలితో అడమించని చెప్పి మా నాయకత్వం ఏదైతే పిలుపునిచ్చిందో ఆ పిలుపు మేరకు మార్చి 22 నుంచి ఈరోజు వరకు కూడా
ఈరోజు వరకు కూడా దాదాపు అనేక ఇందాక అన్నట్లుగా 235,000 పైచిలకు ఆహార పొట్లాలు రైస్ కిట్స్ అందించడం జరిగింది. అదే కాకుండా చాలామందికి జిహెచ్ఎంసి అధికారులకు కానీ డాక్టర్లకు కానీ తర్వాత పోలీస్ అధికారులకు కానీ నిత్యం వాటర్ బాగట్లు తర్వాత కొన్ని వాళ్ళకి సంబంధించిన మాస్కులు కానీ శానిటైజర్స్ కానీ ఈ నియోజకవర్గంలో ఎక్కడ అవసరమైతే అక్కడ మా వివేకానంద సమితి మా భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు మేము నిజాయితీగా పనిచేశాం. ఇవాళ మేము చేసిన సర్వీసు తెలంగాణలోనే కాదు అతిపెద్ద సర్వీస్గా మేము చెప్పుకోగలుగుతున్నాం. అధికారంలో ఎవరున్నా కానీ మా బాధ్యత మేము నిర్వహించాం. దీన్ని కూడా మేము రాజకీయ దేలు తీసుకోలేదు, నిజాయితీగా నిక్కచ్చిగా ప్రజల కోసం పనిచేశాం. ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ ముందుండి కరోనాకు లెక్క చేయకుండా కుటుంబాలకు లెక్క చేయకుండా ఇవాళ కుటుంబంలో ఇబ్బంది ఉన్నా కూడా మా ప్రాణానికి హాని అని తెలిసినా కూడా ఏదేమైనా మాకు సంఘ పరివారం నేర్పించిన బాటలో ఎక్కడ సమస్య ఉంటే ఎక్కడ ప్రకృతి విపరీతం ఉంటే అక్కడ మనం పనిచేయాలని చెప్పి ఆ బాటలో మనం పయనిస్తూ కొన్ని లక్షల మందికి మేము సహాయకారాలు అందించామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. సార్, కేవలం 49 రోజుల్లో ఎట్లా సాధ్యమైంది? ఈ ప్రణాళిక పద్ధతి మీరు ఎలా ఏర్పాటు చేసుకున్నారు? దాదాపుగా వివేకానంద సేవా సమితి నాకు ఈ నియోజకవర్గంలో దాదాపు ప్రతి బస్సీలో కూడా నాకు పరిచయాలతో పాటు వాట్సాప్ గ్రూపులు కానీ నా ఫేస్బుక్ దాదాపు నా ఫేస్బుక్ ఫాలోవర్సు అఫీషియల్ పేజ్ ఒక 20,000 మన పైన చిలుకుంటాయి. ప్రొఫైల్స్ మా వాళ్ళు క్రియేట్ చేసినంతా కూడా ఒక 20,000 పై చిలుకు. సోషల్ మీడియా ద్వారా దాదాపుగా 100,000 పైకి చిలుకు ప్రజలు నా యాక్టివిటీస్ అంతా వీక్షిస్తుంటారు. అనేక కాలనీస్లో నాకు పరిచయం లేని కాలనీస్లో కూడా నన్ను ఆ గ్రూపులో యాడ్ చేయటం, మా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దాన్ని యాక్టివ్గా ముందుకు తీసుకెళ్ళటం, తద్వారా మేము చేసే ప్రతి యాక్టివ్ నిజాయితీగా కరోనా విషయంలో కూడా ప్రాణానికి సైతం మా వాలంటీర్స్ చేసే సర్వీస్కి గుర్తించి అనేక మంది దాతలు ముందుకొచ్చి వాళ్ళకై వాళ్ళు వాలంటీర్గా ఇగో మా దగ్గర ఈ రైస్ బ్యాగులు ఉన్నాయి తీసుకెళ్ళండి, మా దగ్గర ఈ పప్పుని తీసుకెళ్ళండి. కొంతమంది దాతలు అయితే ఉల్లిగడ్డలు తెచ్చి 3-4 బస్సాలు ఆఫీస్ ముందు వేసేవాళ్ళు ప్రతిరోజు కూడా. అదేవిధంగా కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా రామకృష్ణ మిషన్ నుంచి ఫుడ్ ప్యాకెట్స్ వచ్చి దాదాపుగా రోజుకు 6-7,000 ఆహార పొట్లాలు రామకృష్ణ మిషన్ యొక్క సహకారంతో మా వాలంటీర్స్ అందరూ అక్కడ పోయి పనిచేయటం, 30-40 మంది వాలంటీర్స్ అక్కడ ప్యాకింగ్, తర్వాత ఇక్కడ వచ్చి మా సొంతంగా వాలంటీర్స్ కార్యకర్తలు 3-5 కార్లు 4-5 ఆటోలు ఒక 20-30 బైకులు వేసుకొని మొత్తం ఏ ఏరియాలో ఎక్కడ వాళ్ళకి వంటడంతో కార్యకర్తలు ముఖ్యంగా వివేకానంద సభతో ఒక కమిటెడ్తో కార్యకర్తలంతో పనిచేయడంతో అటు రామకృష్ణ మిషన్ వారు కూడా ప్రతిరోజు మాకు ఆహారాన్ని అందించేవాళ్ళు, తద్వారా పనిచేవాళ్ళు. ఏదేమైనప్పటికీ దాతల్ని మేమైతే ఎవరిని కూడా అడగలేదు, మా సర్వీస్కి మెచ్చి మా సోషల్ మీడియాలో చేసే పనిని వాళ్ళు గుర్తించి ఖచ్చితంగా వివేకానంద సేవా సమితి భారతీయ జనతా యువమోర్చ ముఖ్యంగా ధ్యానేంద్ర ప్రసాద్ చేసే సర్వీస్ని గౌరవిస్తూ ఎంతోమంది దాతలు అనేక మంది దాతలు వాళ్ళకు వాళ్ళంతటే ఇగో ఇంత ఉందని తీసుకపోయిన చేయడం బట్టే నేను ఇంత సర్వీస్ చేయగలిగిన. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎవరు కూడా ఆకలితో అలమటించి భారతీయ జనతా పార్టీ ఆఫీసు కానీ వివేకానంద సేవా సంస్థ ఆఫీసు కానీ తట్టి ఇంతవరకు ఒక ఫోన్ కాల్ కూడా మేము వెనక్కి పంపలేదు. ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాం. జ్ఞానేంద్ర ప్రసాద్ గారు, ఇది ఖచ్చితంగా మీరు చెప్పకనే చెప్పాలి, 230,000 మంది ఫుడ్ కిట్స్, 60,000 నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం, 49 రోజులు. అసలు మీరు కార్పొరేటర్గా పోటీ చేద్దాం అనుకుంటున్నారా ఎమ్మెల్యేగా అంటే మీ ఏం చెప్తారు? నేను ఇందాక మొట్టమొదటిగా అదే స్థానంలో చెప్పిన, నేను కార్పొరేటర్ స్థాయి అయితే ఒక డివిజన్లోనే పనిచేసుకుంటా, ఎమ్మెల్యే అయితే ఓన్లీ సెల్లింగంపల్లి నియోజకవర్గంలోనే పనిచేసుకుంటా. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా సంఘం నేర్పిన బాటలో ఎక్కడైతే ప్రజలకి నిజంగా అవసరం ఉంటుందో ఆ పని మాత్రమే చేయగలిగిన. రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీలో నాకు అవసరం లేదు, పటాన్చెరు బొల్లారంలో అక్కడ ఉన్నటువంటి ఒరిస్సా వలస కూలీలకు అక్కడ పోయి ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు, అదేవిధంగా పటాన్చెరులో పోయి నాకు చేయాల్సిన అవసరం లేదు, కూకట్పల్లి నియోజకవర్గంతో నాకేం పని లేదు. ఏది ఏమైనప్పటికీ రాజకీయ మీద నేను మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నా, జ్ఞానేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి సంఘ పరివారం నుంచి పెరిగినటువంటి వ్యక్తి, ఎక్కడ కూడా రాజకీయ ప్రయోజనాలు ఆలోచించకుండా ఎమ్మెల్యేగానో మంత్రిగానో ఎంపీగానో చూడకుండా ఎక్కడ నిజంగా ప్రజలకు అవసరమైతే. మీరు ఇంకొకటి గుర్తు, ప్రతి చోట కూడా దాదాపు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కుత్బల్బారు నియోజకవర్గం అయితే కానీ ఇటు రాజన్ దగ్గర ఇటు కూకట్పల్లి ఇటు పటాన్చెరు అవసరమైతే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ 6-7 కాన్స్టిట్యూన్సీల్లో కూడా నేను సర్వీస్ చేయడం జరిగింది. నా వంతు మొత్తం నియోజకవర్గం అంతా కాకుండా ఎక్కడ ఫోన్ వచ్చినా కూడా ఇది కేవలం నేను రాజకీయాల్లో రేపు పొద్దున ఎమ్మెల్యేగానో కార్పు ఇంకోటో చేయాలని నేను చేయలేదు. ఏదేమైనట్టుగా ఒక అంబిషన్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, ఈ నియోజకవర్గాన్ని అన్ని నియోజకవర్గాల కన్నా ఆదర్శవంత నియోజకవర్గం చేయాలనే అంబిషన్ అయితే ఒకటి మనసులో ఉంది. దానికోసం ప్రయత్నిస్తూనే ఎక్కడ కూడా ప్రయోజనాల కోసం కాకుండా పార్టీ ఏం చెప్తే అది, సంఘం ఏం చెప్తే అది, అందరు ప్రజలకు ఉపయోగపడాలనే మనసులో ఒక కోరిక తప్ప నేను ఎప్పుడు కూడా రాజకీయ ప్రయోజనాలతో అయితే చేయలేదు. అందుకని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. భవిష్యత్ రాజకీయ ప్రణాళిక ఏ స్థాయిలో ఉండొచ్చు అనుకుంటే
మీ సమాధానం ఇందాకే అన్నట్టుగా రాజకీయాలు ఎప్పుడూ కూడా నిస్వార్థంగా పని చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నేర్పిన బాటలో మేము పయనిస్తూ నేను ఇందాక మీకు ఇందాక మొదట్లోనే ఒక ఎగ్జాంపుల్ చెప్పా బండి సంజయ్ గారు గాని కిషన్ రెడ్డి గారు గాని నరేంద్ర మోడీ గారు గాని అనేక మంది మహామహ నాయకులు ఇవాల అంత పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి నాయకులంతా కూడా కింద స్థాయి నుంచి పని చేసుకుంటూ ఏ స్వార్థం లేకుండా రేపు ఎమ్మెల్యే టికెట్ రావచ్చు ఎంపీ టికెట్ రావచ్చు అసలు ఏం రాకుండా పోవచ్చు ఏదైనా మనటికి రాజకీయాల్లో నిస్వార్థ రాజకీయాలతో మంచి విలువలగల నాయకుడిగా గుర్తింపు తెచ్చుకొని ఇవాల ప్రజల్లో నేను ఎక్కడికెళ్ళినా నన్ను గుర్తుపట్టి మీరు ఎమ్మెల్యే అభ్యర్థి అయితే బాగుండు మీరు మీలాంటి వాళ్ళు ఎమ్మెల్యే అయితే ఇంకా బాగుండు అనే ఒక ప్రభావితాన్ని నేను ప్రజల్లో చేయగలిగిన కాబట్టి ఆ సర్టిఫికెట్ నాకు సరిపోతుంది ఎందుకంటే ప్రజల్లో కేవలం అధికారము ఎమ్మెల్యేనో ఎంపీ అయితేనో మాత్రమే మనం రాజకీయాల్లో చేయాల్సిన అవసరం లేదు అది నిస్వార్థమైన రాజకీయాలు కాదు ఏదేమైనప్పటికీ ప్రజానాయకుడిగా ఉంటూ మనం 10 మందికి మనం ఉపయోగపడుతున్నామా లేదా అనే కాన్సెప్ట్తో పనిచేస్తున్నా ఎప్పుడు ఎలా ఏ మలుపు తిరుగుతుందో భగవంతుడు నిర్ణయిస్తుంది పార్టీ నిర్ణయిస్తుంది ఈ సందర్భంలో మీ కుటుంబ సభ్యులు మీకు ఏ విధంగా సహకరిస్తున్నారు పర్టికులర్గా మీ శ్రీమతి గారి సహకారం ఎలా ఉంది అంటే నిజంగా ఆ విషయంలో ఈ కరోనా విషయంలో నేను నిజంగా గర్వపడతాను నేను దాదాపు జాతీయ స్థాయిలో యువమోర్చా రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు కావాలని కలలుగా చిన్నప్పటి నుండి ఎందుకంటే నేను అప్పటికే 19వ సంవత్సరానికే నేను జిల్లా యువమోర్చా అధ్యక్షుడయ్యాను అదే స్పిరిట్తో అదే పగతో 12 సంవత్సరాలు పూర్తి సమయ కార్యకర్తగా పనిచేసుకుంటూ అనేక క్షేత్రాల్లో పనిచేసిన కానీ కొన్ని కుటుంబ కారణాల వల్ల నాకు కలిసిరాక భారతీయ జనతా పార్టీలో అనేకమైనటువంటి పదవుల కోసమే కాకుండా ఒక మంచి నిజాయితీ నాయకుడిగా ఎదగాలని అనుకున్నా కానీ అటు మా అన్నయ్య గారు చనిపోవటం అటు మా బాబాయ్ గారు చనిపోవటం ఇక్కడ మా మేనమావ గారు చనిపోవటం అక్కడ ముగ్గురు యొక్క దీంతో ఆ రోజు నేను మొత్తం ఫ్యామిలీనంతా చూసుకునే బాధ్యతలో ప్రమేయం భాగంగా నేను కొద్ది వివాహం చేసుకుని ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అవ్వడం జరిగింది మొదట్లో నాకు ఇప్పటికే 2 ముగ్గురు చనిపోవడం మొత్తం ఫ్యామిలీ అంతా ఉండి నాకు ఫ్యామిలీ సహకరించేది కాదు ఈ గత 5-6 సంవత్సరాల నుంచి అందరూ ఎక్కడికక్కడ సెటిల్ అయిన తర్వాత కొంత ప్రజాక్షేత్రంలో ఏదో ఒక సమస్య ఉన్నప్పుడు ఒక పూజ కన్నప్పుడు గణేష్ మండపం పిలిచినప్పుడు అట్లా వెళ్తూ కొన్ని కుటుంబం సపోర్ట్ కూడా దొరికింది ఇప్పుడు వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు ముఖ్యంగా కరోనా విషయంలో దాదాపు 100 మంది వాలంటీర్స్కి ప్రతిరోజు నిత్యం ఇక్కడే భోజనాలు వడ్డిస్తూ మాకు వండి పెడుతూ ఆమె కూడా అనేక రకమైన సహకారం సందించి నిజంగా నేను గర్వపడుతున్నా ఇవాళ ఆమె నాకు శ్రీమతిగా దొరకటం ఎందుకంటే కొన్ని 100,000 మందికి సర్వీస్ చేయడానికి ఇవాళ 100 మందికి వాలంటీర్స్కి ప్రతిరోజు వాళ్లే రిస్క్ చేసుకుని ఇవాళ మా మరదలైతే మా అత్తగారు అయితే అందరూ కూడా సహకరించి ఇవాళ మాకు అందరూ 3 పూట్ల అన్నం పెడుతూ ఇక్కడ మేము పనిచేయటం ఆ సహకారాన్ని వాళ్ళు అందించినందుకే నిజంగా మీ తరఫున నా తరఫున అందరికి కూడా వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా పూర్తి సహాయ సహకారాలు నిజంగా ఏదో రాజకీయాలంటే వేరే రకంగా కాకుండా సేవా కార్యక్రమంలో పనిచేస్తే నా కుటుంబం ఎప్పటికి కూడా నన్ను నాకు సపోర్ట్ చేస్తుంది సార్ COVID-19కి సంబంధించి రోజురోజుకి మనం వింటూనే ఉన్నాం సంఖ్య పెరుగుతూనే ఉంది తీసుకోవాల్సిన చర్యలు ఎలా ఉంటే బాగుంటుంది అంటారు మీ మాటల్లో చెప్పండి ఇలా తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలం చెందిందని మేము భావిస్తున్నాం ఎందుకంటే తెలంగాణలో COVID-19 కరోనా మొదలైన రోజు నుంచి కూడా నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచ దేశాల ఆయన్ని 130 కోట్ల మంది జనాభా గలని ఈ దేశంలో మిగతా అన్ని దేశాలు కూడా భారతదేశం ఖచ్చితంగా కనీసం ఒక 40-50 లక్షల జనాల్ని పోగొట్టుకుంటుందని అంచనా ఎందుకంటే ఏ కంట్రీ కూడా ఇంత పెద్ద ఇప్పుడు సపోజ్ అమెరికా ఎత్తుకుంటే 30 కోట్ల మంది జనాభానే కానీ అక్కడ ఉన్నటువంటి కేసులన్నీ భారతదేశంలో ఉన్నటువంటి జనాభా తీసుకుంటే ఇక్కడ ఉన్న కేసులన్నీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ డబ్బులు సహకారం చేస్తూ ఇది చేసుకుంటున్నా కూడా తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్టు పారాసెటమాల్తో కరోనా పారిపోతుంది అసలు మేము మాస్కులు లేకుండానే తిరుగుతాం అని ప్రగల్భాలు వాళ్ళకి తర్వాత దీని విజృంభణ తెలుసుకున్న తర్వాత అయినా కూడా ఇప్పటికి కూడా దాన్ని కొన్ని ఏదైతే ప్రాంతంలో విపరీతమైనటువంటి ఒక వ్యాధి వ్యాప్తి చెందుతుందో అక్కడ కట్టడి చేయకుండా అక్కడ ఎమ్మెల్యేలు బారికేడ్లను తొలగిస్తే వాళ్ళని ఏం మాట్లాడకుండా ఎక్కడికక్కడ ఇప్పుడు ఇక్కడ కూడా మత ప్రాతిక మీదన మతం యొక్క దీంతో లేదా ఓవైసీ చెప్పు చేతుల్లో ఇవాళ పనిచేస్తుంటే ఇవాళ హైదరాబాదు ముఖ్యంగా హైదరాబాద్ నగరం గజగజ వణికిపోతుంది ఏదేమైనప్పటికీ కొన్ని ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో అయినా కూడా ప్రభుత్వం పరుత్వంగా పనిచేస్తే ఇలాంటి పరిస్థితులు దాపరించవు ఇవాళ గాంధీ హాస్పిటల్కి పోతే కనీసం అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది బాధపడుతూ ఇవాళ మృతి చెందడం జరిగింది సదుపాయాలు లేక మేము అన్ని హాస్పిటల్ ఇన్ని టెస్టులు అని చెప్తాం ఏది కూడా కరెక్ట్గా
టైం కి సహకరించట్లేదు. బయట వాళ్ళ ఎమ్మెల్యేలకైతేనేమో ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లు, అక్కడ సామాన్యమైన ప్రజలకేమో ఇది. అందుకే మేము ముత్తుకున్నాం ఆయుష్మాన్ భారత్ని ఈ తెలంగాణలో దాన్ని స్వీకరించండి. దాదాపు దానికి 1351 జబ్బులకి అది ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందంటే ఆరోగ్యశ్రీ పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి దాన్ని కూడా ఈ కరోనాని దాంట్లో చేర్చక అటు పేద ప్రజలకు ఎంతో ఇబ్బంది పెడుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా పూర్తిగా విఫలమైందని మేము భావిస్తున్నాం. ఇది నాయంద్ర ప్రసాద్ గారితో ముఖాముఖి కార్యక్రమం. మరో నాయకుడితో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ కృష్ణతో సుగుణాకర్, V5. ఆర్ఎస్ఎస్ భావాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది మీ ఫ్యామిలీ నుంచి వచ్చిందా? ఈ దేశాన్ని ప్రేమిస్తూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను మాత్రమే గౌరవిస్తూ. ఈ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు విద్యార్థుల్ని వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేవాళ్ళు. ఏబీవీపీలో విద్యార్థుల పట్ల మీరు చాలా సమస్యల పట్ల పోరాడారు. అంటే నాకు చిన్నప్పటి నుంచే సంఘ ద్వారా సంఘ కార్యక్రమాల్లో నిమగ్నం అవటం వల్ల కాంగ్రెస్ తెలుగుదేశం పూర్తిగా విఫలమైనాయి. బీజేపీకి మరో ముద్ర పడింది, ఈ సంపన్న వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే దీంట్లో ఉంటారు అని. టీఆర్ఎస్ చేసే అక్రమాలకు కానీ, టీఆర్ఎస్ చేసే అవినీతికి కానీ వేణుగోపాలస్వామి టెంపుల్ని అర్ధరాత్రి అప్పటికప్పటికి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి తరలించడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి అది ఒక యుద్ధ వాతావరణంతో ఉన్నది. మాకేం జరుగుతుందో ఏం జరుగుతుందో అని కూడా మాకు తెలియట్లేదు. బీజేపీ ఎందుకు దాన్ని ఎదుర్కోలేకపోతుంది? టీఆర్ఎస్ నాయకులకు కానీ కొంతమంది ఎమ్మెల్యేలకు అయితే ఆ చట్టం మీద అవగాహనే లేదు పూర్తిగా. ఆ రోజు నిజాం పాలన గుర్తొచ్చే విధంగా ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. బీజేపీకి ఒక ఈ ముద్ర రావడం కారణం ఏంటి, మతతత్వ పార్టీ అనేది? అలా ఏ బస్సుకి వెళ్ళినా కూడా రోడ్డు సమస్య, ఇవాళ ఏ బస్సుకి వెళ్ళినా కూడా డ్రైన్ సమస్య. ముందు దేశం, తర్వాతే పార్టీ, ఆ తర్వాతే సెల్ఫ్ అనే నినాదంతో పనిచేసే పార్టీ.